సార్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. వాట్ ఈస్ ఇండిపెండెన్స్? ఫ్రీడమ్. వచ్చేసిందా? యా సార్, ఇండియా ఈజ్ ఎ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ నౌ. సిద్ధార్థ్, స్కూల్లో హాఫ్ ఇయర్లీ హాలిడేస్ ఇచ్చినప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ను 3 times రాసుకురమ్మంటారు, రాసుకొచ్చావా? యా సార్, రాశాను. వై? అవి హాలిడేస్ కదా. డోంట్ యు నో ద మీనింగ్ ఆఫ్ హాలిడేస్? హాలిడేస్ అంటే రిలాక్సేషన్ కోసం ఇచ్చేది. ఆ టైంలో హోంవర్క్ ఏంటని ఎప్పుడైనా ప్రిన్సిపల్ నిన్ను అడిగావా? ఆ ధైర్యం ఉందా నీకు? ఇంటర్ అయిపోయాక డాక్టర్ ఇంజనీర్ కాకుండా నీకు ఇష్టమైన ప్రొఫెషన్ గురించి మీ ఇంట్లో చెప్తే చప్పట్లు కొట్టి పంపిస్తారా? నీకు ఇష్టమైన వదిలేసి ఇక్కడ నా కింద ల్యాప్టాప్ కొట్టుకుంటూ కూర్చున్నావు, నువ్వు ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నావా? సిద్ధార్థ్, ఒకటి చెప్పు, నువ్వు చెప్పిన సోకాల్ డెమోక్రటిక్ కంట్రీలో ఒక ఎకరం భూమి కొని దాన్ని వదిలేసి ఏం కాదులేని ప్రశాంతంగా పడుకోగలవా? లేదు. దాన్ని కొన్న పక్క రోజే కంచేసుకొని నెలకొకసారి చూసుకుంటూ కూర్చుంటావు. నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు గుండెల మీద చేసుకుని పడుకోగలవా? లేదు. నువ్వు ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఎన్నో ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేశా, ఎందుకు అని లోపలికి వచ్చి నిలదీసి అడిగావా? సిద్ధార్థ్, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది సార్. ఆ అమ్మాయిని 12:30 ఎల్బీ నగర్లో వదిలేసి అమీర్పేటకి ఒక్కదానివే రా అని చెప్పగలిగే ధైర్యం ఉందా? రే మెంటల్ నా కొడక, ఇంత పెద్ద దేశానికి ప్రెసిడెంట్ అయిన ఆయనే 15 August ఇండియన్స్తో ధైర్యంగా సెలబ్రేట్ చేసుకోలేడరా? ఏదో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్లో నించొని చేసుకుంటాడు. ఇండియాలో ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు నుంచి ఎంత ఫ్రీడమ్ వచ్చిందో తెలియదు, కానీ ప్రతి ఇండియన్కి గంట గంటకి భయం పెరుగుతూ వస్తుంది. ఎక్కడైతే ఇది నీ రైట్ అని ఫ్రీడమ్ ఇచ్చారో అక్కడ వాయిస్ రైజ్ చేయలేని మనకు ఇండిపెండెన్స్ డే జరుపుకునే అర్హత లేదు. లేదు. కాదు, లాస్ట్ మంత్ నా ప్రాజెక్ట్ ఎందుకు రిజెక్ట్ చేశా? తారా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ రియల్ ఇండిపెండెన్స్ డే.